వెనుబడి ప్రాంత రాజధాని మన రాయలసీమ కోసం చెయ్యి, కానీ అమరావతిలో నీలాంటి కుంభకర్ణులు అందరూ ఉన్న ప్రాంతం కోసం నువ్వు పోరాటం చేస్తావా? మూడు రాజధానులు ఉంటే తప్ప, నువ్వు 15 సంవత్సరాలు లక్ష్మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవయ్యా చంద్రబాబు నాయుడు. నిన్ను ఈ సమావేశం ద్వారా ఒరే లంకా కొడగ తిట్టాలో ప్రతి వాడి నోట్లలో నిన్ను తిట్టాలంది, నిన్ను కొట్టాలంది. నువ్వు పశ్చాత్తలు చెప్తావా? రాష్ట్రం కోసం ఆలోచించు, నీ బినామీల కోసం అమరావతిలో రాజధాని ఆలోచించొద్దు. ఎస్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని కాప వైజాగ్ని చూసుకుంటాడు, అమరావతిని చూసుకుంటాడు, రాయలసీమలో ఉన్న కర్నూలు చూసుకుంటాడు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తారు. తప్పకుండా రైతు అమరావతిలో రైతులు ఏ రైతుకి కూడా అన్యాయం జరుగుతుంది. సమావేశం ద్వారా మీకు అంతా తెలియజేసుకుంటున్నారు. మీరందరూ కూడా కలిసి కార్యకర్తలు లీడర్లు నా చాలా మంది ప్రధానికి రావడం జరిగింది. మీకు అందరికీ ఒకటే వినపం, చంద్రబాబు నాయుడిని ప్రజలు మన అరసల్లో తిప్పిదిప్పు కొట్టారు, మరలా ముసోడు లెక్కకూడదు. ఆ ముసోడు లెక్కడో ఉండాలి అంటే మనం ప్రతిరోజు కష్టపడాలి. ఆ యమన చేసిన పనులన్నీ ప్రజలు తెలియపరచాలి. ఆ నడకలకు వారసులుంటే పప్పు లోకేష్ వాడు తయారవుతున్నాడు, వాడిని కూడా కొవ్వు కరిగేలాగా మనం బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటాను. ఇప్పుడే మన కుమార్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ వస్తే ప్యాకేజ్ పవన్ స్టార్. నువ్వు ఆ రోజు అమరావతి రైతులకు అన్యాయం జరిగితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నిరాహార దీక్ష చేశాడు, నువ్వేం చేశావు? చంద్రబాబు నాయుడు చెప్పిన రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే 2 రోజుల ముందు అమరావతికి వచ్చి నువ్వు టూర్ ఎత్తావా? చంద్రబాబు చెప్పు చేతలు, నువ్వు ఒక నాయకుడు వేనా? నువ్వు మాట్లాడే మాటలు పెద్ద, చేసే పనులు ఒక లంజ చేసేటట్టు చేస్తున్నావు నువ్వు దొంగ. నా కొడుక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడికి బినామీల కింద ఓడి తెలియజేసుకున్నాను. మీ అందరి పట్ల ఓడదీసిన నాయకుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల కోసం, పేదవాడి కోసం నిత్యం ఉండే కుటుంబాల్లోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కనుక ఈ సందర్భంగా ఇంకా జగన్మోహన్ రెడ్డికి 6 నెలలు లేట్ అయింది. ఈ సందర్భంగా మీ అందరి తరపున జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నా, తొందరగా రాజధాని మార్చండి వైజాగ్కి, అమరావతిలో బినామీలు బయట తీసుకొచ్చి కేసులు పెట్టండి. చంద్రబాబు దశ, లోకేష్ దశ, అందరినీ పవన్ కళ్యాణ్ దశ, అందరినీ చేయలేమని చెప్పేసి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. చాలా దారుణంగా ఖండిస్తున్నాము. అలానే ఒక చెప్పదలుచుకున్నాను, వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకటి చెప్పదలుచుకున్నా మీరు, నేను మిమ్మల్ని ఒక్కటే అనదలుచుకుంటున్నాను. ఏంటంటే 67 ఓట్లు దొంగ ఓట్లు వేయించుకొని దొంగ డబ్బులు ఖర్చు పెట్టి ఓటుకు నోటుతో మీరు గెలిచి చెత్త నా కొడక, ఇన్నేళ్ళు ఆడిన చెత్త నా కొడక, ఏంటి బతికెంత నువ్వెంత, నువ్వు పవన్ కళ్యాణ్ గారు అనే తాయిరా, చాలా ఓర్పు పడుతున్నావు మీరు మళ్ళీ అందరం కూడా. ఆ కొడక నువ్వు విజయవాడ సెంటర్కి రారా, ఇక్కడ ఉన్నాం మేము విజయవాడ సెంటర్కి రా, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అవి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ప్యాకేస్తారు అంటున్నావు, నా కొడక వచ్చి నిరూపించరా, నా కొడక వచ్చి నిరూపించు విజయవాడ సెంటర్కి వచ్చి. నీకే కాదు, నీ మంత్రులకి, నీ అధినాయకుడికి, అక్కడ రైతులని, రైతులతో బయటకు వచ్చి రైతులతో మాట్లాడే పరిస్థితి లేదు మీకు. మీ నా కొడకలారా, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారా? మీ స్థాయిరా, మీ బతుకుతారయ్యా, మీరు ఏ స్థాయి మీది? ఇంకొకసారి నాయకులు కానీ ఎవరైనా సరే అధికార ప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఇంకొకసారి ప్యాకేజ్ ఇస్తారన్నా నా కొడకలారా, ఒక్కొక్కరికి 4 కేర్తాయని అనుకున్నా నా కొడకలారా. ఎంత ఎంత ఓర్పు పడుతున్నామంటే ఆ ఓర్పుని మీరు చాలా 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 ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ అన్నాను అనిపిస్తుంది, కానీ మా పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా క్రమశిక్షణ నేర్పించారు కాబట్టి అల్లా పడుతున్నాము. ఈయన తప్పుగా మాట అంటే చూపించాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.